नेल्लूर जिला उदयगिरी नियोजकवर्ग वेंजमूर मंडलम लोनी काटेपल्ली चाकलकोंडा ग्राम सचिवालयालनु उदयगिरी एमएलए मेकपाटी चंद्रशेखर रेड्डी मुख्य अतिथिगा पाल्गोनी प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో సచివాలయం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన సాగిస్తున్నారని ఈ ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు। ఈ కార్యక్రమంలో వింజమూరు మండల కన్వీనర్ తిప్పిరెడ్డి నారపరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి మాజీ మండల అధ్యక్షులు ఘనపం బాలకృష్ణారెడ్డి వైసీపీ నాయకులు గోవింద్ రెడ్డి కృష్ణారెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। सचिवालय आंध्र प्रदेश संस्था पेर के अंदर मन सचिवालय कार्यालय समस्त चूसी भारत देश चाल राष्ट्र प्रत्येक జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి నుంచి తనయ్యగా నిలుచుకోవాలని ప్రజలకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో సచివాలయ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। ఆ భాగంలో మన చాకలకొండ సచివాలయము ఒక సచివాలయము ఇంత భారీ ఎత్తున కట్టి ఇంత భారీ ఎత్తున ఆఫీస్ పెట్టి ఇంత భారీ ఎత్తున వాలంటీర్స్ ని అరేంజ్ చేసి అందరి అధికారులను కూడా అరేంజ్ చేసి ఈ చాకలకొండ గ్రామానికి సరైన పరిపాలన ఇవ్వాలా ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలా పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలా అని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ ప్రాంతానికి పోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రపోజల్ చాలా బాగా ఉంది చాలా తెలివిగా పెట్టారు చాలా పద్ధతిగా పెట్టారు నిజంగా అనుకోనటువంటి స్పందన వచ్చినటువంటి సచివాలయ కార్యక్రమాలకు మనమందరం కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పది పరిపాలనకి సంతోషించవచ్చు అవసరం ఎంతైనా ఉంది। ఆ భాగంలోనే చాకలకొండ సచివాలయం ఇచ్చారని అటు కాటేపల్లి సచివాలయం ఇచ్చారని చాకలకొండ వాసులు ఆలోచించండి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంచోమించో చేసినదానా మిగతా వాళ్ళు చేశారా అనేది కూడా ఆలోచించండి। నేను కూడా అంచోమించో చెప్పింది చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తిని తప్పకుండా మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని మనవి చేస్తున్నాను। దయచేసి అందరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటారని ఆశిస్తూ మీరు కోరుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసి చూపిస్తామని మనవి చేస్తూ మీకు నమస్కరిస్తూ సెలవు చేస్తున్నాను।